కృష్ణలంకలో మరోసారి పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నారు వంగవేటి రాధ. జనసేన అభ్యర్థుల తరపున 18, 15, 21 డివిజన్లలో వంగవేటి రాధ ప్రచారం చేశారు. 18 డివిజన్ రమేష్, 15 డివిజన్లో జాన్సీరానికి ప్రచారం చేశారు. ప్రస్తుతం వంగవేటి ప్రచారం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తన తండ్రికి హత్యకు కారకులైన వ్యక్తులను ఓడించేందుకు పార్టీని సైతం పక్కన పెట్టారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, ఏంటి విచిత్ర పరిస్థితి? ఇతర పార్టీల వారి కూడా ప్రచారం నిర్వహిస్తున్నారంటే కారణాలు ఏంటి? ఏం చెప్తున్నారు అక్కడ నుంచి? అదే మొత్తం మీద బెజవాడ కార్పొరేషన్ లో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొన్ని గంటల్లో దాదాపుగా కూడా మరొక 36 గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న నేపథ్యంలో ఈ సమయంలో టీడీపీ నాయకుడిగా ఉన్నటువంటి వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఈ రోజు కొన్ని డివిజన్ లో జనసేన పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారంలో పాల్గొన్నారు. ముఖ్యంగా కూడా కృష్ణలంక ప్రాంతంలో ఉన్నటువంటి 3 డివిజన్లో వంగవీటి రంగా తనయుడు రాధాకృష్ణ టీడీపీ నాయకుడిగా ఉంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. ఏదైతే 14వ డివిజన్లో జనసేన అభ్యర్థిగా ఉన్నటువంటి ఝాన్సీ రాణికి తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థిని తొలగించి నేరుగానే అతనికి మద్దతు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వైసీపీ అభ్యర్థిని ఓడించేందుకే అక్కడ స్వయంగా కూడా టీడీపీ కూడా పోటీ నుంచి తప్పుకుంది. ఆ ప్రాంతంలో కూడా జనసేన అభ్యర్థిని ఝాన్సీ రాణి తరపున వంగవీటి రాధ విస్తృతంగా ప్రచారం చేస్తే, అదేవిధంగా కూడా కృష్ణలంక ప్రాంతంలో ఉన్నటువంటి 18వ డివిజన్ లో ఉన్నటువంటి రమేష్ అనే అభ్యర్థి తరపున కూడా వంగవీటి రాధ ప్రచారం చేస్తున్నారు. అక్కడ అతనిపై పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి వైసీపీ నాయకుడిగా ఉన్నటువంటి అభ్యర్థిని ఓడించాలనే కారణంతో అక్కడ కూడా ప్రచారం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద 3 డివిజన్లపై జనసేన అభ్యర్థులు గెలిపించేందుకు వంగవీటి రాధ స్వయంగా నేరుగా కూడా రంగంలోకి దిగడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో పోటీ చేస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థులు ఎవరున్నారో వారు గతంలో తన తండ్రికి సంబంధించినటువంటి వ్యతిరేకంగా పనిచేశారు, తన తండ్రి హత్య కాలంలో కార్యకులుగా ఉన్నారనే భావనతోటే ఈ యొక్క ప్రచారం చేస్తున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా టీడీపీ పార్టీలో ఉన్నటువంటి వంగవీటి రాధ జనసేన పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేయడం జనసేన శ్రేణులకు కొంత ఆనందాన్ని కలిగిస్తున్నప్పటికీ కూడా కొంత మొత్తం మీద ఇది మున్సిపల్ ఎన్నికల్లో బెజవాడలో కొంత ఆసక్తికరమైన చర్చకైతే తెరలేపిందని చెప్పవచ్చు నవీన్. రైట్, థ్యాంక్ యూ మురళి.